ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి రైతులకు అన్యాయం చేసే వాళ్ళను వదిలిపెట్టమని హెచ్చరించారు. శ్రీధర్ బాబుతో పాటు సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలు ఫ్యాక్టరీని సందర్శించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ విధమైన మార్పు చూపెడతామో 60 రోజులు గడిచింది. 60 రోజుల లోపల ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఉదాహరణ. మేము కట్టుబడి ఉన్నాము, దీన్ని తిరిగి తెరిపియాలే. మా ప్రభుత్వం లక్ష్యం కార్మికుల పక్షాన గాని రైతుల పక్షాన గాని, మేము కూడా ఎప్పుడైనా పరిశ్రమలకు సంబంధించి గాని ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో అందరినీ ఆహ్వానం పలుకుతాం. దాంట్లోనే గేట్లు ఓపెన్ చేసినాం. పరిశ్రమలను బంద్ చేయాలి. రైతు సంక్షేమానికి వ్యతిరేకం, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకం ఉన్న వాళ్లకు గేట్లు బంద్ చేస్తాం రేపు పొద్దుగాల కూడా. ఇదే మా ఖచ్చితమైన నిర్ణయం. పనిచేయాలి, సంక్షేమం గురించి ఆలోచన చేసిన వారికి కుల్లా ఉంటాయి గేట్లు, కానీ ఈ ఫ్యాక్టరీ బంద్ చేపియాలి అనే ఆలోచన ఉన్న వారికి తప్పకుండా గేట్లు బంద్ చేస్తాం. ఆకాంక్షతో పనిచేస్తా ఉన్న ఈ ప్రభుత్వం సంకల్పనను మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. చక్కెర రైతు సోదరులకు ఏ విధమైన మేలు చేయాలి, దాంట్లో మీ అభిప్రాయాలను తెలుసుకోవటానికి వచ్చినాం. ఒకటి, ప్రధానంగా ఇంతకుముందు మా మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఫ్యాక్టరీ ఓపెన్ చేయన్న ముందు రైతులు పంటలు వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. రెండు ఒకటేసారి మొదలు పెట్టాలా? లే, ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకున్నాక రైతు సోదరులు వేసుకున్నారంటే అది నడదు. ఈరోజు రెండు మీకు, ఈరోజు పరిశ్రమకు సంబంధించి మీరు నమ్మకం కుదిరియాలి, వారి నమ్మకం గురించి పరిశ్రమలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.